హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో ఎవరైతే SBI PO ఎగ్జామ్కి అప్లై చేసి ఉంటారో వాళ్ళకి కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోమని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మీకు ఈ కాల్ లెటర్ అనేది 23వ తారీఖు అక్టోబర్ 2023 అయితే అనౌన్స్ చేశారు. మనకి ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకి 24వ తారీఖు అయితే మెయిల్ రూపంలో అయితే వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలు అనేది ఈ కాల్ లెటర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకుంటారనమాట. ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు SBI అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీకైతే ఆల్రెడీ ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకైతే మెయిల్ రూపంలో అయితే వచ్చి ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి డౌన్లోడ్ చేసుకునే లాస్ట్ డేట్ వచ్చేసి అయితే 6వ నవంబర్ 2023 అనమాట. మనకి ఎగ్జామ్కు ముందే ఒక 10-12 డేస్ ముందే అయితే కాల్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. మీరైతే ఎగ్జామ్కి ముందే అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, ఫ్యూచర్లో అయితే యూజ్ అవుతుంది అనమాట, ఏమైనా ప్రాబ్లమ్స్ రాకుండా అయితే. ఓకే, ఈ వీడియోలో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడైతే తెలుసుకోండి. ఓకే, మీకు వచ్చిన మెయిల్ ప్రకారం అయితే ఇప్పుడు దాని ప్రకారం అయితే డౌన్లోడ్ చేద్దాం. ఎలా చేద్దాం అనేది అయితే చూద్దాం. ఒకవేళ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మెయిల్కి రాకుండా అయితే డైరెక్ట్గా అయితే మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేనైతే మెయిల్కి వచ్చిన దాని నుంచి అయితే ఇప్పుడైతే డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఓకే, మీకు వచ్చిన మెయిల్ నుంచి అయితే ఇలా అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకైతే స్క్రోల్ చేసేయండి. దీనికి సంబంధించిన మీరు అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అయితే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. అంటే దాంతోపాటు మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన రోల్ నెంబర్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ అడ్మిట్ కార్డులో అయితే మీకు వెన్యూ ఎక్కడ, ఎన్ని గంటలకి, టైం అండ్ డేట్ అండ్ మనకి ఫుల్ అడ్రస్ అనేది అయితే ఈ కాల్ లెటర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఈ అడ్మిట్ కార్డుని అయితే ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వచ్చిన మెయిల్ నుంచే మీరైతే డౌన్లోడ్ చేసుకోమని అయితే చూపిస్తుంది అనమాట. మీకు వచ్చిన ఈ మెయిల్ ప్రకారం అయితే ఇక్కడ క్లిక్ చేసి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లేటెస్ట్ అనౌన్స్మెంట్ అని అయితే కనిపిస్తుంటుంది. దీని మీద అయితే యారో మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చాలా నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తుంటాయి. మనకి ఇక్కడ కింద చాలా డాట్స్ అనేవి కనిపిస్తుంటవి. మీరు ఇక్కడ ఇందులో 5వ డాట్ని అయితే దాని మీద సెలెక్ట్ చేయండి. 5వ డాట్ మీద సెలెక్ట్ చేయగానే మనకి ప్రొవిషనర్ అదే PO ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్ అనేది అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, డైరెక్ట్గా దీని మీద అయితే క్లిక్ చేసేయండి. ఓకే, దాని మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా లాగిన్ పేజ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ అని వస్తుంది. మనకి ఇక్కడ కమెన్స్మెంట్ చేసింది అయితే కాల్ లెటర్ని 23వ తారీఖు 10/2023. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి 6/11/2023 అనమాట. మీరు ఇంతకుముందు అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి అండ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. మీకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తూ ఉంటారో అదే ఎప్పుడు అప్లై చేసే టైంలో ఉంటారో అప్పుడైతే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీకు వచ్చిన మెయిల్లోనే మీకు రూల్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ రూల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్తో కూడా అయితే మీ డేట్ ఆఫ్ బర్త్తో కూడా అయితే ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే దాంతో చేయండి, లేకపోతే రూల్ నెంబర్తో అయితే చేయండి. ముందైతే మీరు హిందీనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీద అయితే చేసేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర అయితే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయమంటుంది. మీరు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ఓన్లీ ఈ విధంగా, ఒకవేళ మీరు సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ 1196 అనుకోండి, దానికి సంబంధించి 01 మంత్ వచ్చేసి 01 ఈ సింబల్ని అయితే టైప్ చేయండి. తర్వాత ఇయర్ వచ్చేసి ఓన్లీ 1996 అన్నాను కదా, 1996 కాకుండా ఓన్లీ 96 అని అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేస్తే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది. క్యాప్చాను కూడా ఈ విధంగా అయితే ఎంటర్ చేసేయండి. ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే రూల్ నెంబర్తో చేసేయండి. ఇక్కడ పాస్వర్డ్ తెలియకపోయినా మీరు డేట్ ఆఫ్ బర్త్తో అయితే లాగిన్ చేసుకోవచ్చు అనమాట. పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చాను కూడా ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది కాల్ లెటర్ అనేది అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఇక్కడైతే మీకు సంబంధించిన వెన్యూని అయితే మీకు ఎగ్జామ్ సెంటర్ని అయితే ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు కొన్ని పాటించవలసి ఉంటుంది అనమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి, ఏమేమి తీసుకువెళ్ళకూడదు, ఇలాంటివి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేటివి అయితే మీరు ఇక్కడ ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి మీకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకసారి అడ్మిట్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి అనమాట. ఈ ఇన్స్ట్రక్షన్ గురించి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, ఎలా ఉండాలి అనేటివి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఓన్లీ ఈ వీడియోలో అయితే అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేయడానికి అయితే ప్రాసెస్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అండ్ ఎలాంటి ఐడి కార్డు కావాలి, ఎలాంటివి సంథింగ్ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అనేటివి అయితే మీకు ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే, ఇప్పుడైతే అడ్మిట్ కార్డ్ని అయితే మీరైతే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూడవచ్చు క్లిక్ టు ప్రింట్అవుట్ ఉంది. క్లిక్ టు ప్రింట్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు డూ యూ వాంట్ టు ప్రింట్ ఏ కాపీ కానీ ఉంది. ఓకే, ఓకే అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా పీడిఎఫ్ రూపంలో అయితే చూపించడం జరుగుతుంది. మీకు మొత్తం 3 పేజెస్ అయితే ఉంటుంది. మీకు మొత్తం 3 పేజెస్ అయితే ఉంటుంది. ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఫోల్డర్ నేమ్ ఇచ్చేసి ఇక్కడైతే సేవ్ ఇచ్చేసేయండి. ఓకే, మీకు ఈ విధంగా అయితే పీడిఎఫ్ రూపంలో అయితే మీకు ఒక కాల్ లెటర్ అనేది అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేటివి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.